ఈరోజు మహాధర్నాలో భాగంగా కేసీఆర్ చేపడుతున్నటువంటి మహాధర్నాలో కూకట్పల్లి మైనార్టీ ప్రెసిడెంట్ అజాజ్ గారు ఉన్నారు మనతో పాటు సార్ అసలు ఈ ధర్నా మహాధర్నా అయితే బీజేపీ ప్రభుత్వం మా తప్పు కాదు కేసీఆర్ దే తప్పు అంటున్నారు కేసీఆర్ ఏమో బీజేపీ తప్పు అంటున్నారు అసలు ఎవరిది తప్పు ఏం జరుగుతుంది అసలు ఏందంటే ఇప్పుడు ఒక ఒక మాటనే మీ మాటకు నేను సూటిగా చెప్తా ఎఫ్సిఐ అంటే ఏంది ఫుడ్ కార్పొరేషన్ గురించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కదా అయితే ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అయితే కాదు కదా తీసుకునేది సెంట్రల్ వాళ్ళు వాళ్ళు తీసుకోక మా మీద తోసేసి అనవసరంగా మా పార్టీకి గాని మా రూలింగ్ ఇక్కడ గవర్నమెంట్ గాని బ్లేమ్ చేస్తున్నారు ఏమని అలాగే ఏం లేదు పని లేదు ఇక్కడ మన డెవలప్మెంట్ అభివృద్ధి తెలంగాణలో ఎంత జరుగుతుంది మొత్తం భారతదేశంలో ఏం లేదు వాళ్ళు ఏంది చేసేది మొత్తం అమ్మడమే ఆర్బీఐకి వెళ్ళి మొత్తం పైసలు తీసేసారు ఏం లేకుండా సున్నా మళ్ళా ఏంది రైల్వే అమ్మేస్తున్నారు ప్రతి ఒక్కటి అమ్ముకుంటా పోతున్నారు కానీ దేశంకి మాత్రం ఏం సాయం ఏం లాభం చేస్తలేరు మొత్తం వరల్డ్ లో కూడా మన భారతదేశం చాలా కింద పడేది మన తెలంగాణ మన భారతదేశంలో మనం నంబర్ 1 నంబర్ 2 పొజిషన్ లో ఉన్నాం ఏ రాష్ట్రం లేదు బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కూడా మనమే వాళ్ళతోని కూడా మనమే ఎక్కువ పొజిషన్ లో ఉన్నాం అయితే మన కేసీఆర్ సాబ్ చాలా కష్టపడుతుండు కేటీఆర్ గాని మన అంత నాయకులందరూ పక్కా బందిగా పని చేస్తారు కాబట్టి తెలంగాణలో ఏ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ధాన్యంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొనేది ఇప్పుడు కొనమని ఇక్కడ లెటర్ ఇస్తారు ఆడాయమో మేము మీరు తీసుకోవాలని వీళ్ళు లోకల్ లీడర్స్ అనవసరంగా రెచ్చగొడుతురు ఇది తప్పు అని మేము చెప్పేది ఈ ధర్నా దానికోసమే ఉన్నది అయితే మీ ద్వారా మేము చెప్పేది ఏందంటే వాళ్ళు తప్పు చేస్తారు పబ్లిక్ కి కూడా తెలవాలి ఈ మాట ఏమని ఇప్పుడు తప్పు చేసేది ఎవరు మీరు నిర్ణయించుకోవాలి ఎందుకంటే కావాలని ఈ వట్టిగా చిచ్చుబెట్టి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో సైకిల్ మోటార్లు ఇస్తామని చెప్పారు 25,000 ప్రతి ఒక్కరికి నీళ్ళ వచ్చిన కాడ 25,000 ఇస్తామని ఇప్పటిదాకా రూపాయి కాదు ఒక్క కార్పొరేటర్ కూడా పబ్లిక్ లో రాలే అంటే గెలిచిన తర్వాత ఒక మాట గెలవక ముందు ఒక మాట వీళ్ళంతా పబ్లిక్ కి ఆగమాగం చేసుడే ఉన్నది కానీ వేరే వాళ్ళ దగ్గర మాట లేదు పని లేదు వాళ్ళకు అంతా ఖాళీ హిందూ ముస్లిం లేకపోతే వేరే ఏదైనా పట్టుకొని దానికి ఇష్యూ చేసి తప్పు ప్రచారం చేయాలి కానీ మంచి పని చేసేది మనకు రాష్ట్రంకి ఎట్లా పైకి తీసుకుపోవాలి ఆ ఆలోచననే లేదు జై హింద్ జై తెలంగాణ హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు